దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 92వ ఎపిసోడ్కి వచ్చాం. నా యొక్క 38వ దర్శనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఒక దేవదూత నా చెయ్యి పట్టుకుని మరి నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూ వస్తున్నది అనేది నా దర్శనం. మరి దేవదూత అనగానే మరి దేవదూతలు ఎలా ఉంటారండి, వాళ్ళకి రెక్కలు ఉంటాయా, ఎలా ఉంటారు వాళ్ళు అని మీరు అనవచ్చు. మనిషి రూపంలోనే ఉన్నాడు దేవదూతల ఆత్మలు. మనకు దర్శనాలు ఇచ్చేటప్పుడు మనిషి రూపంలోనే దర్శనాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు పరలోకంలో రెక్కలు కలిగి ఉంటారు, అలా ఉంటారు అని ఉంటుంది కదా. వారు ఆత్మస్వరూపులు గనక మనతో ఉన్నప్పుడు ఒక మనిషి రూపంలో, ఆ మనిషి ఎలా ఉంటాడంటే మనిషి అంతే, ఆ మనిషి ఎలా అలా అని మనం చెప్పలేం. మామూలు సాధారణంగా ఉండే ఒక మన తోటి మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. ఒక బండి తోలుతూ ఒక మనిషి అన్నమాట. కాబట్టి దేవదూత అనగానే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రెక్కలు ఉన్నాయా ఇట్లున్నాయా అని మనం అనుకుంటాం కదా. అట్లేం లేదు, ఒక మనిషి రూపంలోనే ఆయన ఉన్నాడు. నాకు వచ్చిన దర్శనాలన్నింటిలో కూడా అలాగే, దేవుడు నాకు బైబిల్ గ్రంథం ఇచ్చినప్పుడు కూడా ఒక మనిషి తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఒక మనిషి, ఆ మనిషి వచ్చి ఇది మీకు సరి అయిన మార్గం అని ఇవ్వటం జరిగింది. అలాగే అన్నీ ఒక మనిషి, ఏ ఆ మనిషి అదంతా ఇచ్చింది చేసిందంతా ఎవరు, దేవదూతలు. దేవదూతల ద్వారా ఇవన్నీ దేవుడు చేయిస్తూ ఉంటాడు. ఒక మనుషుల రూపంలోనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మనిషి రూపంగానే ఆయన నాకు కనిపించడం జరిగింది. ఇప్పుడు దాన్ని నేను ఇదివరకు ఎపిసోడ్లో చెప్పా, ఇదిగో ఎవరెవరికి, పేతురు గారికి, పౌలు గారికి, మిగతా వీళ్ళందరూ, ఫిలిప్పు వీరందరికీ దేవదూతలు ఎలా ఎలా సహాయం చేశారు, దేవదూతలు ఎలా ఎలా దేనికి సహాయం చేశారు, వాళ్ళ ఇంట్లో పనుల గురించి సహాయం చేశారా, కాదు. దేవుడి యొక్క సువార్త, శుభవర్తమానాన్ని ప్రజలకు చేరవేయటానికి వారికి ఆ యొక్క దూతలు ఎలా సహాయం చేశారు. దూతలు వచ్చి సహాయం చేశారంటే వాళ్ళ ఇంట్లో పనులకు సహాయం చేయటం కాదు, దేవుడి పని, దేవుడి యొక్క సువార్త ప్రకటించడంలో, దేవుడు తలపెట్టిన కార్యాలు సఫలపరచడంలో దేవదూతలు ఎలా సహాయం చేశారని చెప్తున్నా. అయితే దేవుడు ఆయన సర్వశక్తివంతుడు కదా, మనుషులు చేసింది ఆయనే కదా, ఆయనకు అడ్డు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు కదా. కాబట్టి ఆయన డైరెక్ట్గా ఏదైనా చేసేయచ్చు కదా అంటే మనిషికి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే దేవుడు. యెషయా గ్రంథం 14:26-27 వచనాల్లో ఆయన చెప్పాడు ఏమనంటే, ఇదిగో సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే అన్నాడు. అంత లోకం అంతటి గురించి, వా ఈ దేశం, ఆ దేశం, ఆ మతం, ఈ మతం అని ఏం లేదు, సర్వలోకాన్ని గురించి నేను చేసిన ఆలోచన ఇదే. యెషయా గ్రంథం 14:26-27 నేను ఈ ఆలోచన చేశాను, దీనిని రద్దుపరచగలవాడు ఎవడు అన్నాడు. అంతే, నీ ఆలోచన ఇది కాదు అని ఎవరో రద్దుపరచగలవాడు. అట్లాగే సర్వజనుల మీద చేయి చాచి తిని, సర్వజనుల మీద చాపిన బాహు ఇదే నాది, దానిని తిప్పివేయగలవాడు ఎవడు. నేను బాహు చాపగా దాన్ని తిప్పివేయగలవాడు ఎవరు, అలాగే నేను ఒక ఆలోచన చేయగా దాన్ని రద్దుపరచగలవాడు ఎవడు అన్నాడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, కానీ మనుషుల్ని దీంట్లో పాత్రలుగా ఉపయోగిస్తూ కారణం ఏంటి అంటే, ఎందుకు ఈ సువార్త అంతా ఇట్లా ఎందుకు ప్రకటింప చేయాలి అని అంటే, దేవుడు మనుషులకు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. వాళ్ళని వాళ్ళ హృదయం మార్చేసి వాళ్ళ దేవుడి వైపు చూసేట్టు చేసేయచ్చుగా ఆయన సర్వశక్తివంతుడిగా అంటే, అలా చేయదలుచుకోవాలి. ఎందుకు చేయదలుచుకోలేదంటే, వారు స్వేచ్ఛగా వాళ్ళంతటా వాళ్ళు నేను దేవుడిని అని గ్రహించి రావాలి, దానికి తగిన సువార్త మాత్రమే ప్రకటిస్తా. నేను దేవుడిని అని తెలిసినా కూడా నాకు వద్దయ్యా మీరు అనంటే, బలవంతంగా ఆయన హృదయంలోకి నేను వెళ్ళను. ఆయన హృదయపూర్వకంగా మీరు దేవుడయ్యా నా హృదయంలోకి రండి అంటేనే వెళ్తా అన్న. అంటే ఎంత ఆ సృష్టికర్త ఈ మనిషిని సృష్టించాడు, ఈ మనిషిని పెంచి పోషిస్తున్నాడు, ఈ మనిషికి రావాల్సినటువంటి గాలి నీరు అన్నీ ఈయనకిచ్చాడు. కానీ ఆయన అయ్యా నా హృదయం తెరిచా మీరు రండి అంటే తప్ప ఆయన హృదయంలోకి రాను అన్నాడు దేవుడు. ఆయనకి అంత స్వేచ్ఛ ఇచ్చాడు,
మీ నీ ఇష్టం బాబు, నీకు కావలసిన జ్ఞానం, నీకు కావలసిన సువార్త చెప్పేస్తా. అయితే ఆ హృదయం తెరవటం అనేది నీదే. అంత ఇంపార్టెన్స్, అంత విలువ మనిషికి ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అది ఎక్కడ ఉంది అంటే ప్రకటన గ్రంథం 3:19-21 చెప్తాడు. 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు దెడ్డ, హృదయం అనేటువంటి తలుపు దొడ్డ నిలుచుండి తట్టుచున్నాడట. ఇదిగో నేను దేవుణ్ణి బాబు, నిన్ను సృష్టించిన ఆయన నేనే, నువ్వు తింటున్నావు ఉంటున్నావు అంటే కారణం నేనే, నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావు అంటే కారణం నేనే, నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తను. కాబట్టి నీవు తలుపు తెరిస్తే నేను వచ్చి నీ హృదయంలో ఉంటా. ఎందుకు? ఇంకా సాయం చేయి. ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను వద్దన్నా కాదన్నా, నువ్వు నన్ను ఆరాధించకపోయినా ఈ తక్కిన అన్నీ ఇస్తూనే వస్తున్నా. కానీ నీ హృదయంలో కూడా రావాలని కోరుకుంటున్నా. నీ హృదయంలో కూడా వచ్చి ఇంకా మంచి మేలు మీకు చేయాలని అనుకుంటున్నా అని నీ తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను. ఎంత గౌరవం ఇస్తున్నాడు దేవుడు! మనం ఇంట్లో ఉన్నాం, ఒక ఆయన ఎవరో వచ్చారు, వచ్చి మనకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? బయటకు తలుపు తడతారు, మనం వెళ్ళి తలుపు తీస్తేనే వస్తారు, అంతేగా తలుపు తోసుకొచ్చేరు. అంత గౌరవం ఇస్తున్నాడు మనకి దేవుడు. మనకు అంత గౌరవం ఇస్తా, నీ యొక్క తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉన్నా. ఇదిగో నేను దేవుణ్ణి, నేను నీ దగ్గరకు వచ్చి నీకు మేలు చేయాలని చూస్తూ ఉన్నా, నువ్వు తలుపు తీస్తే వస్తావు బాబు, తలుపు తీయకపోతే రాను అంటున్నాడు. మనుషులంటే ఎంత ప్రేమ ఆయనకి, మనుషులంటే ఎంత గౌరవం ఆయనకి, ఆయన చేసిన మనుషులమే కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు. మళ్ళీ నా స్వరం ఎవడైనాను, మళ్ళీ అందరూ తెరవరని ఆయనకే తెలుసు, అందరూ తెలుస్తారా హృదయం తెరవరు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఎవరైతే నా స్వరం విని, ఇదిగో దేవుడు నా హృదయం దగ్గర నా తలుపు దగ్గర నిలబడి మరి వస్తాను అని అంటున్నాడు అని విని తలుపు తీస్తేనే, ఇంటి యజమాని తలుపు తీస్తేనే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. సకల సమృద్ధిని ఆయనకి ఇస్తా, ఆయనతో కలిసి ప్రతి పనిలో కూడా, ప్రతి పనిలో ఆయనతో నేను సహకరిస్తా, అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తాం, నా సహోదరుడుగా అలా చూస్తా అతన్ని, నేను వచ్చి సహాయం చేస్తాను ప్రతి పనిలో కూడా, మేమిద్దరం కలిసి పనిచేస్తాం. అతను తలుపు తెరిస్తేనే, కాబట్టి తలుపు తెరవకపోతే వచ్చేస్తాడా దేవుడు? రాడు. ఈ తలుపు తెరవకపోవటం కారణం ఏంటి? మనుషులు తలుపు ఎందుకు తెరవట్లా? యేసు ప్రభు మాకు వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు అంటున్నారు వీళ్ళు అంటే, వాళ్ళు వద్దంటే కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త అని తెలియదు, ఆయన ప్రేమామయుడు అని తెలియదు. వారు ఉంటున్నది, తింటున్నది, బ్రతికి బట్ట కడుతున్నది ఆయన మూలంగానే వారికి సరిగా తెలియదు, అందుకు వారు తలుపు తీయట్లా. అందుకే ఆ తలుపు దగ్గర ఉండే తత్వం అంటే అర్థం ఏంటి అంటే, అనేక మంది సువార్తికులు, అనేక మంది సంఘ కాపరుల ద్వారా ఆయన మాటలు వినిపింపజేస్తూ ఉన్నాడు, ఆయన మాటలు వినిపింపజేస్తూ ఉన్నాడు. అదే తలుపు దగ్గర ఉండి తట్టడం. అది ఎవరైనా విని వారు వినాలి. మళ్ళీ ఈయనెళ్ళి వాళ్ళ చెవులు తెరవడం, వాళ్ళే తెరవాలి ఏంటి అని. విని తలుపు తెరిస్తే వాళ్ళ దగ్గరికి వస్తారు అన్నాడు. ఇదే దేవుడు. మరి ఇంకా అంతేకాదు, ఇంకా అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన 21 అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండను ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను. ఇక్కడ సహాయం చేయటమే కాదు అబ్బాయి, ఇక్కడ ఈ లోకం ఎంత మహాయుడితో 100 బతుకుతాం, ఈ 100 నీతో ఉండి నీకు సహాయం చేస్తా. ఆ తర్వాత ఏంటి? చనిపోయిన తర్వాత నీ ఆత్మ, నీవు ప్రభునందు నిద్రించితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. పరలోకంలో అట్లా ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? నేను ఇక్కడ జయించి దేవుడు ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలంతా చేసి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాను? నా తండ్రి యెహోవా దేవుడి యొక్క ఆయన సింహాసనమునందు కూర్చున్నా, నేను ఆయన సింహాసనంలో ఆయన పక్కనే కూర్చున్నా. ఇప్పుడు నువ్వున్నావే
నువ్వు నీ తలుపు తెరిచి నీ హృదయం తెరిచి నన్ను ఆహ్వానిస్తే నీకు ఇక్కడ సహాయం చేయటమే కాదు, నీవు మరణించిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి నా దగ్గర కూర్చోబెట్టి నా సింహాసనం తండ్రి ఆయన సింహాసనం అందు నన్ను కూర్చోబెడితే నా సింహాసనం అంటే నా పక్కన నిన్ను కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకోవటానికి ఎంత పాట్లు పడుతున్నాడు. ఆయన తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు, ఎందుకు? చనిపోయిన తర్వాత ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకోవాలి. అదే ఈరోజు ప్రకటించే సువార్త ప్రకటన. మన గ్రామ గ్రామాల్లో చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి సువార్త కూటములు పెడతారు, ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ జనవరి మాసాల్లో, అలాగే వేసవికాలం ఏప్రిల్ మే మాసాల్లో గొప్ప సువార్త మీటింగులు పెడతారు. ఆ సువార్త మీటింగుల వల్ల ఆ పాస్టర్ గారికి కానీ ఆ సంఘంలో ఉన్న క్రైస్తవులకు కానీ లాభం ఏమన్నా ఉందా? మనమే ఆలోచిద్దాం. నిజంగా సువార్త మీటింగులు అంటే వేలతో కూడిన ఖర్చు. అంత పెద్ద సువార్త మీటింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభమా? వాళ్ళకి ఎవ్వరికి ఏమీ లాభం లేదు. దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఈ పనులు చేయిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ యొక్క సువార్త మైక్ శబ్దం ద్వారా అనేక మంది చెవుల్లో పడాలి, వాళ్ళు హృదయాలు తెరుస్తారేమో. ఈ రకంగా మనం చర్చిలో కూర్చుని దేవుడు మాటలన్నీ చెప్పుకుంటాం, పాస్టర్ గారు అన్నీ చెప్తారు ప్రతి ఆదివారం, కానీ అన్ని జనులకి ఎవరు చెప్తారు? చర్చికి రావటానికి వాళ్ళ పరిస్థితులు అనుకూలించు, చర్చికి రానివ్వరు, ఆ మాటలు వాళ్ళని విననివ్వరు. సృష్టికర్త ఎవరో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో చెప్పాలి కదా. ఒకవేళ మనం చెప్దామని వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, కొంతమంది నేను ఒక ఇళ్లలో చూశాను, నేను ఇంటింటికి సువార్తకి ప్రచారానికి వెళ్ళినప్పుడు లోపల ఉన్నటువంటి స్త్రీలు రహస్యంగా, అయ్యా మాకు ఇవ్వండి మీ కరపత్రం, మా ఆయన చూస్తే ఊరుకోడు అంటాం, ఆయన ఏమో కసిరేసి పంపించేయటం మమ్మల్ని, మేము వెళ్ళిన వాళ్ళని, మాకు వద్దండి మీరు వెళ్ళండి అంటారు. రహస్యంగా పక్క నుంచి ఆ స్త్రీలు అయ్యా మాకు ఇవ్వండి అని రహస్యంగా తీసుకోవటం జరిగేది. అంటే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది, కానీ ఇంటి యజమానుడు దాన్ని అంగీకరించట్లా. సాతానుడు ఇంటి యజమానుడి మీద కూర్చున్నాడు, బాగా మనోనేత్రాలు గుడ్డితనం కలగజేశాడు. ఈ దేవుడు అసలు దేవుడు మన దేవుడు కాడు అని కూర్చున్నాడు. కాబట్టి అతను అటువంటి వాళ్ళకి సువార్త ఎలా అందాలి? మనం వెళితే చెప్పనివ్వరు, ఇంటికి రానివ్వరు, చర్చికి రారు, ఇంట్లో వాళ్ళు రానివ్వరు. మరి అటువంటి వాళ్ళకి సువార్త ఎలా అందాలి? ఈయన ఒక్కడే దేవుడు అని, యుగయుగాలు నరకంలో పడిపోయేటువంటి ఆ ప్రమాదం నుంచి వాళ్ళని ఎలా తప్పించాలి? వాళ్ళ హృదయం దగ్గర ఉండి తట్టడం అంటే ఇది. ఆ ఊర్లో పెద్ద సువార్త మీటింగ్ పెట్టించి తగిన ప్రేరణ యొక్క సంఘ కాపరికి ఆ సంఘస్థులు కలగజేసి, సువార్త మీటింగ్ అనగానే సంఘస్థులు వాళ్ళకు ఉన్నా లేకపోయినా, అయ్యా సువార్త మీటింగ్ పెడదాం, ఇదిగో నేనెంత కంట్రిబ్యూషన్, నేనెంత అని ముందుకొస్తారు. ఆ ప్రేరణ అంతా దేవుడే ఇస్తున్నాడు. ఎవరైనా కూడా ఎందుకయ్యా మనకి ఇంత ఖర్చు, మనకేమొస్తుంది, ఎవరు వింటాడు మన మాటలు, యేసు ప్రభువు వద్దు వద్దు అంటున్నారు మిగతా వాళ్ళంతా, మనకెందుకు అని అంటారు ఎవరన్నా అనరు. పెడదామయ్యా, పెడదాం. ఈ మనుషుల్లో కూడా దేవుడి ప్రేరణే, ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా వింటారేమో, ఏమంత ఆశ వీళ్ళకి, వాడు పోతే పోయాడులే అనుకోవచ్చుగా. ఏళ్ళ హృదయంలో కూడా తడుతున్నాడు, ఏళ్ళ హృదయంలో కూడా ప్రేరణ కలగజేస్తున్నాడు. అంటే ప్రతి వాళ్ళు కూడా సువార్త మీటింగ్ పెడదాం అని ప్రోత్సాహంతో ఘనంగా సువార్త మీటింగ్, గొప్ప సువార్త వాక్యాలు ఆ రోజున ఓళ్ళలో జరుగుతాయి. చాలామంది అన్ని జనులు నన్ను అడిగారు, ఏంటండి బాబు, ఎందుకంటే నేను ప్రభు వైపు చూశాను కాబట్టి అన్ని జనులు అందరూ నా స్నేహితులు కదా, వాళ్ళు స్నేహం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు, అసలు ఏంటండి బాబు ఈ క్రైస్తవులు ఎక్కడ చూసిన సువార్త మీటింగ్లు అని పెట్టి హోరెత్తించి వేస్తూ ఉంటారు, దాంట్లో ఒక పెద్ద మరి సువార్తికులు తీసుకొచ్చి ప్రసంగం చెప్పిస్తూ ఉంటారు, మీరు రోజు వింటలేదేంటి ఆ మాటలు, బైబిల్ గ్రంథం లింగలింగం అంటూ మీకు ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మాటలు రోజు చెప్తున్నారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి మీరు వింటున్నారు, మీరు చదువుతున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చి ఆయన కొత్తగా ఏం చెప్పడానికి వేరే విషయం అని చెప్తాడు అది కాక అంటే ఏమీ లేదు, అయ్యే విషయాలని మరి వినలేదా ఇది వరకు, మీరు విన్నాం మరి ఎందుకు చెప్పించటం, మాకు మళ్ళీ వినాలనిపిస్తుందండి, ఇంకెవరైనా వింటారేమో అనే ఆశ కూడా ఉంది అంటాం.
వాళ్ళకి అర్థం కాదు. ఏ ఎందుకు వీళ్ళు ఈ సువార్త మీటింగ్లు పెట్టి ఎలా చెప్తారు, రోజు వాళ్ళు చర్చల్లో వింటున్నారు సరిపోలేదా అంటే, వాళ్ళ గురించే ఈ పని చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. అన్ని జనులు వింటారనే ఆశతోటే దేవుడు మన హృదయాల్లో ఈ యొక్క భారం పెట్టి ఈ సువార్త మీటింగ్లు పెట్టిస్తున్నారు. నేను బాగా స్టడీ చేశాను ఇదంతా. సువార్త మీటింగ్లు వెనక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు పెడుతున్నాం? ఇన్ని వేలు ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఎవరి గురించి ఇది? ఎవరి లాభం గురించి జరుగుతుంది? ఈ ప్రేరణ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే చేయిస్తున్నాడు ఇది. ఎవరిని ప్రేమించి చేయిస్తున్నాడు అంటే, అన్ని జనులను ప్రేమించి చేయిస్తున్నాడు. మనల్ని మనకు కొత్తగా వచ్చేదేమీ లేదు. క్రైస్తవులు అన్ని జనులు ప్రేమించే ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఈ తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను అన్న పదం అది. సువార్త ప్రకటింప చేస్తున్నాను, నీ హృదయం తెరిస్తేనే నీ దగ్గరకు వస్తా. మళ్ళీ లేకపోతే లేదు, ఇది అయిపోయింది, మళ్ళీ సంవత్సరం పెట్టేస్తా, నువ్వు ఎప్పుడన్నా తెరుస్తావేమో, ఇదివరకు చెప్పారు కదండి, మళ్ళీ ఏం చెప్తారు అంటారు వాళ్ళు. మళ్ళీ చెప్పిస్తూ ఉంటాడు దేవుడు. మనకు కూడా విసుగు పుట్టదు, అయ్యి ఎన్నిసార్లు వెళ్తాం ఈయన దగ్గరికి అనిపించదు. దేవుడు మనలో మంట పెట్టి చెప్పు అంటుంటాడు. అందుకే మనం విసుక్కున్నా కసురుకున్నా మళ్ళీ చెప్తాం. ఈ చెప్తున్నది ఎవరు అంటే, దేవుడు ఒక ఆత్మ, దేవదూతలు మన దగ్గర ఉండి ఈ పనులు అని చెప్తారు. కాబట్టి ఈ సువార్త మీటింగ్లో ఉన్న వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, దేవుడు ఆ ప్రేరణ కలగజేసి అవి పెట్టించి ఎవరైనా అన్ని జనులు ఆ యొక్క నరకం నుంచి తప్పించబడటానికి వాళ్ళ హృదయం తీర్చుతారేమో అనేటువంటి ఆశతోటి దేవుడు ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. మరి అతనికి అంత మేలు చేయాలని దేవుడు తలుస్తూ ఉంటే వాళ్ళ మేలును అందిపుచ్చుకోవట్లేదు ఎందుకు అని అంటే, వాళ్ళు దానిని అర్థం చేసుకోక పూర్తి జ్ఞానం లేకపోవడం. అందుకే నా దర్శనాలు అన్నింటిలో కూడా దేవుడు, తగిన జ్ఞానం నువ్వు ఇవ్వాలబ్బాయే, జ్ఞానం ఇవ్వాలి నా బిడ్డలకి. వారు కుడి ఎడమలు ఎరుగని ప్రజలు అంటాడు ఎక్కడ, యోనా గ్రంథంలో. నినివే ప్రజలట, వారు ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వారు అన్యులు, వారు కుడి ఎడమలు ఎరుగని ప్రజలయ్యా అంటున్నాడు. ఆయన దృష్టిలో అన్యులందరూ కూడా కుడి ఎడమలు ఎరుగని ప్రజలు, చీకట్లో నడుస్తున్నారు వారు. దేవుడు ఒక చోట ఉంటే ఇంకో చోటకి వెళ్ళి తాపత్రయ పడుతున్నారు. మరి కాబట్టి కుడి ఎడమలను ఎరుగని ప్రజలే కదా. నిజంగా సరిగ్గా వారికి తెలిసి ఉంటే మరి ఆ పని చేయరు కదా, అంత శ్రమ పడరు కదా. దేవుడు ఒక చోట ఉంటే ఇంకో చోటకి వెళ్ళరు కదా. కాబట్టి కుడి ఎడమలు ఎరిగిన ప్రజలని అలా ఎంతో గారాభంగా, ఎంతో మృదువుగా పలుకుతూ ఉన్నాడు. ఏ నన్ను వద్దు అన్నవాళ్ళంత చి అన్నట్టుగా మాట్లాడతల్లా. వారు కుడి ఎడమలు ఎరిగిన ప్రజలయ్యా, నా పిల్లలే అన్న భావంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఒక్కొక్క ఏమేంటి, దేవుడు దేవదూతలు ఎవరికి ఎట్లా ఎప్పుడు ఏమి చూపించాడని పేతురు గారి విషయాన్ని తీసుకోదలుచుకున్నా. ముందుగా పేతురు గారికి ఏం చూపించారో చూసి, ఆ తర్వాత ఇంకొక భక్తుడికి ఆ దేవదూతలు ఎలా చేస్తారు, ఆ దేవుడు దేవదూతలను పంపకపోతే మరి ఇది జరుగుతాయా, ఆ దేవదూతను పంపి మరి ఆయన్ని చేయించకపోతే ఈరోజు ఈ సువార్త ప్రకటన జరుగుతుందా? కాబట్టి ఆ దేవదూతలు ఎక్కడ ఏం చేశారు అన్నది పేతురు గారి విషయం నుంచి స్టార్ట్ చేసుకుంటా వద్దాం. అపొస్తలుల కార్యం 10:3-5 ఇలా చెప్తూ ఉన్నాయి. అపొస్తలుల కార్యాల్లో అది పేతురు గారికి దేవదూత ఎలా నడిపించింది అనే దాని మీద 3-5 అంటే, పగలు ఇంచుబుచ్చు 3 వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. కొర్నేలి అనే ఆయనకి కనపడింది ఒక దర్శనం. ఎవరు వచ్చేసారట, దేవుని దూత వచ్చేసారట. ఎవరి దగ్గరికి, కొర్నేలి అనే ఇటలీ మరి దేశ పటాలాధిపతి. ఆయన కొర్నేలి క్యాసరియా అనుకుంటారు ఆ ఊరు. అక్కడ మరి ఆయన పగలు ఇంచుమించు 3 అంటే పగలు దేవదూత అతని దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీరు అనవచ్చు ఆ దేవదూత ఎట్లా ఉన్నాడు అంటే, మామూలు మనిషి రూపంలోనే ఉంటాడు, ఏదో ఒక మనిషి రూపం, ఒక కొత్త ఆయన ఎవరు వస్తారు మనకి, అట్లా ఒక ఆయన వచ్చాడు. దేవదూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుడు దర్శనం ముందు తేటగా అతనికి కనబడిను. దర్శనాలు అటు ఇటుగా ఉండవు, చాలా తేటగా ఉంటాయి. నా దర్శనాలు 100 ఉన్నాయి.
చాలా తేటగా ఉంటాయి, అప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడతూ ఉంటాయి. అట్లా దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను, ఏంటి ప్రభువా అని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. నీ ప్రార్థనలు నీ యొక్క ధర్మకార్యాలు కూడా దేవుడి సన్నిధికి చేరినవి అన్నాడు. ఇప్పుడు ఎవరు ఈయన? కొర్నేలి అన్న ఆయన ఇజ్రాయెల్ దేశపు మనిషి కాదు, ఆయన ఇటలీ దేశం. కాబట్టి అన్యుడు, ఆయన ఒక అన్యుడు నీ దగ్గరకు వచ్చి నీ ధర్మకార్యాలు చేరిని అన్నాడు. ఇది దీని విషయమే మనుషులందరికీ ఎవరి క్రియాఫలాలను వారికి దయచేస్తున్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని నా యొక్క సాక్ష్యంలో ప్రధాన అంశంగా నేను చెప్తూ ఉంటా. వారు యేసు ప్రభువును అంగీకరించినా అంగీకరించకపోయిన వాళ్ళు ఏ దేవుళ్ళని ఏ దేవతలను ఆరాధించినా వారికి రావాల్సినటువంటి క్రియాఫలాలని దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 32:18-19 వచనాల ప్రకారం అని నా సాక్ష్యంలో నేను చెప్తూ ఉంటా. కారణం ఏంటి అంటే అన్ని జనులకు తెలియదు వారికి రావాల్సిన వారికి వారు పొందుతున్న మేళ్ళు కానీ వారికి మీదకి ఏదైనా మరి ఏదైనా శ్రమలు రావటం కానీ ఎందుకు వస్తున్నాయో వారికి తెలియదు. కానీ అవి రావటానికి కారణం వారి యొక్క క్రియలే. వారి యొక్క క్రియాఫలాలని బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే ఎవరి వారికి తెచ్చి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి మంచి కార్యాలు చేస్తున్నటువంటి కొర్నేలి అనేటువంటి ఒక అన్యజనుడి విషయంలో ఈ క్రియలన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరినాయి. క్రియలన్నీ కూడా ఆయన చుట్టూ క్రైస్తవులు మరి లేరా? ఉన్నారు. మరి ఆయన అంతటా ఆయన మరి యేసు ప్రభు అంట ఎవరు, ఆయన ఇలా ఇలా చేశాడంట, ఆయన శిష్యులు ఉన్నారంట అని చెప్పి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు కదా? తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోలేదంటే అన్ని జనులందరూ కూడా అంతే, ఏదో మన దేవుడు మనకు ఉన్నాళ్లే, మళ్ళీ వాళ్ళ దేవుడు చెప్పి మనకెందుకు? ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు, మన దేవుళ్ళు మనకున్నారుగా అని రారు. అటువంటి వారి విషయంలో వాళ్ళ విషయంలో జాలి తలచి వారి యొక్క తలుపు, హృదయం అనే తలుపు దగ్గర ఉండి తట్టడం అంటే ఇది ఒక రకంగా తట్టడం అన్నమాట. వెంటనే దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి మరి నీ యొక్క ప్రార్థనలు కూడా దగ్గరికి చేరినాయి అన్నాడు. మరి ఎవరికి ప్రార్థన చేశాడు ఆయన? ఆయన ఎవరికి ప్రార్థన చేశాడంటే ఆయన దేవుడిగా భావించుతున్నటువంటి వాళ్ళకి, పైన ఉన్న దేవుడు అని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ ఈ ప్రార్థన కూడా ఆయనకి చేరింది. ఎందుకు చేరింది అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడో ఉన్నాడని, పైన ఉన్న దేవుడు అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఉన్న దేవుడు ఈయనే కాబట్టి ఉన్న దేవుడే దేవుడా అని ప్రార్థన చేస్తే ఎవరికి వెళ్తుంది? ఆయన పట్టం ఏదో విగ్రహం పెట్టుకున్నాడు, దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి వెళ్ళాలి? అది దేవుడికి వెళ్ళాలి. ఆ విగ్రహం దేవుడు కాదు కదా, ఆ పటం దేవుడు కాదు కదా, కానీ దేవుడికి చేరాలి. కాబట్టి ప్రతి ప్రార్థన కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన, కానీ ఆ దేవుడు ఎవరో తెలియక ఎవరినో పెట్టుకుంటున్నాడు అని. కాబట్టి ఈయన చేసే ప్రార్థన కూడా ఆయన దగ్గరికి వెళ్ళిందట. మరి ప్రార్థన వెళ్ళింది కదా అని చెప్పేసి ఆయన ఊరుకోకుండా ఈయనకి కొంత సాయం చేద్దాం. ఆయన యాక్చువల్గా ఎవరికి వాళ్ళు తెలుసుకుని ప్రభు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. ఒక దేవదూతనే పంపించేసి ఏం చెప్పాడు, నీ యొక్క ఇవన్నీ కూడా మంచి కార్యాలు నా సన్నిధికి వచ్చేసినాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అన్నాడు. యొప్పే అనే ఊరు పక్కన ఉంటుంది. ఆ ఊరిలో పేతురు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, నా భక్తుడు, క్రైస్తవుడు. ఆయన దగ్గరికి మనుషులను పంపించి ఆయన పిలిపించు అన్నాడు. ఈయన వెంటనే కొర్నేలి గారు, ఆయన ఎవరండి బాబు, పేతురు అంటే క్రైస్తవుడు కదా, మాకు సంబంధం లేదు ఆయనతో, ఆయన్ని నేనెందుకు పిలిపించుకోవాలి, ఊరుకోండి అని ఆయన అంటే దేవుడు ఏమైనా చేస్తాడో కొర్నేలి అని? ఏమీ చేయడు. సరే నీ ఇష్టం. అదే ఒక ప్రయత్నం చేశాడు అంతే. ఏ ప్రయత్నం? అసలు దేవుడెవరో గ్రహించడం కోసం పేతురుకి నువ్వు పిలిపించుకో అబ్బాయి, ఆయన చెప్తాడు అసలు దేవుడు ఎవరో. అంటే మనుషులకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాయంటే పేతురు అనే వ్యక్తి ద్వారానే చెప్పించాలంతే. మళ్ళీ దేవదూత వెళ్ళి చెప్పేయచ్చుగా, వెళ్ళాడు.
వెళ్ళి నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు బాయ్, వాళ్ళెవరు దేవుడు గారు, అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని నేను ఆ ఇల్లిని దేవదూత పేతుర్ని పిలిపించుకోమని చెప్పకపోదులు, ఆయనే చెప్పేయచ్చుగా. ఆ అధికారం వాళ్ళకి ఇవ్వాలి ఆ దేవదూతలకి. దేవదూతలకు ఆ అధికారం లేనే లేదు. ఎప్పుడు దేవుడు దేవుడైనా అక్కడ స్తుతిస్తూ ఉండటమే వాళ్ళ పని. వాళ్ళు దేవుడు చెప్పిన పని అలా చేయటం, మనుషులకి సాయపడటమే వాళ్ళ పని. మనుషుల్ని, ఫలానా మనిషిని, పేతుర్ని నేను ఉపయోగించుకుంటున్నా నా యొక్క పరిచారకుడుగా, నా యొక్క సువార్థకుడుగా. ఆయన ద్వారా అనేక మంది రక్షింపబడాలి. నువ్వు వెళ్ళి పేతురికి సహాయం చేయమని ఆ దేవదూతను పంపుతూ ఉంటాడు. ఆ కొన్నేళ్ళ ఆయన అన్యుడైనప్పటికీ కూడా ఆయనకు ఒక హింట్ ఇచ్చాడు. అదే దేవుడు, ఇదే మార్గం అని చెప్తాడు. అంతే, బలవంతం చేయడు. కొన్నేళ్ళు కానీ నాకు ఆ దేవుడు అవసరం లేదు అనుకుంటే, మనుషుల్ని పేతురు దగ్గరికి పంపించకపోతే దేవుడు కొన్నేళ్ళని కొడతాడా తిడతాడా? ఏమీ చేయడు, ఏమీ చేయడు. అన్ని జనులు మాకు వద్దు అంటే వాళ్ళని ఏమీ చేయడు. కానీ మళ్ళీ ఇంకొకసారి గుమ్మం దగ్గర నిలబడి తట్టుచూ ఉంటాడు, చెప్పిస్తూ ఉంటాడు. కానీ వెంటనే కొర్నేలి వెంటనే మనుషులను పంపించేశాడు. అంటే ఇదేదో మనం పేతురు గారు ఏం చెప్తాడో మనం ఎందో అని చెప్పి పంపించాడు. అది మనం చేయవలసిన పని. ఇది మార్గం అని నాకు దర్శనంలో ఒక వ్యక్తి ద్వారా బైబిల్ గ్రంథం ఇప్పిస్తే వెంటనే బైబిల్ గ్రంథం నేను తెరిచి చూసుకున్నా. నేను తెరవకపోతే నన్నేం చేయడు, కానీ తెరిచి చూసుకున్నా. అక్కడి నుంచి దేవుడు నన్ను ఇంకా నన్ను ప్రేమిస్తూ ఇంకా సహాయం చేస్తూ వచ్చాడు. అట్లాగే కొన్నేళ్ళకి సహాయం చేయటానికి మీ ఇతను మనుషులను పంపి పేతుర్ని తెప్పించుకునేటట్టు చేశాడు. పేతుర్ని తెప్పించుకున్న తర్వాత ఆయన ద్వారా సువార్త మొత్తం వినిపింపజేశాడు దేవుడు. పేతుర్ నోట్లో కూడా మాటలు ఎవరు పెట్టింటారు? దేవుడే. వాళ్ళంతా బాగా చదువుకున్న పండితులా ఏంటి? కాదు, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయనే మాట్లాడతాడు. వారి ద్వారా మాట్లాడి పేతురు ద్వారా ఆ సువార్త చెప్పించడం జరిగింది. ఆ రకంగా కొర్నేలి అనేటువంటి వ్యక్తికి, మరి కొర్నేలి ఎంత భక్తిపరుడో తెలుసా? అన్ని జనుల్లో అంతంత భక్తి ఉంటుంది. మరి ఎప్పుడైతే ఒక ఆయన్ని పిలిపించుకో, పేతురు అన్న ఆయన్ని ఎప్పేలే ఉన్నాడు అని పిలిపించుకోన్నాడు, అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరిని పిలిచి, ఇదిగో పేతురు అంట ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్తాడట దేవుడి గురించి, రండి రండి రండి, అందరిని పిలిపించుకుని ఇంట్లో సమావేశమై పేతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఈ పేతురు గురించి కూడా ఇంకా కథ ఉంది. ఈ పేతురు ఎలానంటాడు, ముందుగా నేను వెళ్ళిన వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యులు, మేము యూదులం, మేము నిష్ఠాపరులం, ఆయన ఎవరు అని ఆయన భీష్మించుకుంటున్నాడు. మళ్ళీ ఆయనకి బాధ చేశాడు. అదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్. ఇది 92వ ఎపిసోడు. మరి సమయం అవుతుంది కాబట్టి 93వ ఎపిసోడ్లో పేతురు గారిని మళ్ళీ ఎట్లా ఆయన సిద్ధపరిచి ఎట్లా పంపాడో, దేవుడు ఎంత శ్రమ పడుతున్నాడో మనం అర్థం చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ఈ మాటల సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపకాల దేవా, మహాపరిశుద్ధుడా ప్రభు, మీకు వందనాల స్తోత్రాలు చెల్లించు. ఈరోజు ప్రభు, ఈ యొక్క ప్రభు మీ బిడ్డలకు చెప్పే మాటలన్నీ కూడా మీరే నా నోటి ద్వారా పరికించినందుకు వందనాల స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి బిడ్డల హృదయాలు చేసి విషయాలు గ్రహింపచేసినందుకు కూడా వందనాల స్తోత్రాలు. ఇక ముందు ఎపిసోడ్స్లో కూడా ప్రభువ ధారాళంగా ప్రభువ మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చెప్పి బిడ్డలకి ఇవ్వదలుచుకున్నారో జ్ఞానం, ఆ జ్ఞానం నా నోటి ద్వారా మీరు పలికించండి. మహిమగ్రంత ప్రభావం మీరే పొందుకోరు. మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరంతలేని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తాను. వందనాలు.